హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి అల్లు అర్జున్కి సమస్యలు పెరగనున్నాయా ప్రస్తుతం అయితే ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ పుష్ప సినిమా విషయంలో కావచ్చు అలాగే రాజకీయంగా తన స్టాండ్ విషయంలో కావచ్చు అట్లాగే కొద్ది రోజుల నుంచి ఇలా వైరల్ అవుతూ వస్తున్నాడు మెగా ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ విషయంలో కావచ్చు ఇట్లా సో ఇవన్నీ కూడా అల్లు అర్జున్కి ఇప్పుడు ఒక తలనొప్పిగా మారాయి అట్లాగే వీటి పర్యవసానాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయనకు చుట్టుకుంటూ ఉన్నాయనేది ప్రస్తుతం ఉన్న న్యూస్ గత రెండు రోజులుగా కూడా పుష్ప సినిమా విషయంలో బాగా వైరల్ అయింది కదా ఒక టాపిక్ సుకుమార్కి అల్లు అర్జున్కి గొడవ అయిపోయింది సో వాళ్ళిద్దరూ ఎటు దారు వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే అల్లు అర్జున్ ఫారిన్ వచ్చాడు అలాగే ఇప్పుడు సుకుమార్ కూడా యుఎస్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది అల్లు అర్జున్ గడ్డం తీసేయడం తోటి ఇదంతా బయలుదేరిందనమాట కాకపోతే ఒక రెండు రోజులు బాగా నలిగిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ టీం రియాక్ట్ అయ్యి సో వాళ్ళ పిఆర్ టీం ఉంటుంది కదా ఆ పీఆర్ టీం రియాక్ట్ అయ్యి లేదు షూటింగ్ అల్లు అర్జున్ పోర్షన్ ఇంకా తర్వాత బ్యాలెన్స్ ఉంది అది లేట్గా జరుగుతుంది సో లోపు ఆ గడ్డం వచ్చేస్తుంది ఆ షెడ్యూల్లో ఏ లోపు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ అయితే డైరెక్ట్గా రియాక్ట్ అయింది లేదు ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట్లాగే ఇద్దరి జర్నీ కూడా దాదాపు ఒకేసారి స్టార్ట్ అయింది అల్లు అర్జున్ ముందు ఒక సినిమా చేసినా కూడా అల్లు అర్జున్కి ఒక మంచి స్టార్ హీరోగా ఒక మార్క్ అనేది ఏర్పడింది మాత్రం ఆర్య సినిమాతోటే అలాగే అల్లు అర్జున్తో ఆయన తీసిన సినిమాలు ఒక మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు ఆయన ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్కి ఎక్కించే సినిమాలే తీశాడు సుకుమార్ సో వాళ్ళిద్దరు అనుబంధం చాలా మంచి అనుబంధం కానీ ఇప్పుడు ఈ రూమర్స్ రావడం అనేది కాస్త ఆశ్చర్యంగా ఉంది బహుశా అంటే ఈ రూమర్స్ ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల వచ్చిన రూమర్సా ఒకవేళ ఈ పోస్ట్ పోన్ కూడా పొలిటికల్ స్టాండ్ వల్ల కొంత ఇబ్బంది కలిగి ఆ సినిమా బిజినెస్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చేసి పోస్ట్ పోన్ అయిందనే వార్తలు కూడా ఉన్నాయి ఒకవేళ అలా జరిగితే వీళ్ళిద్దరు గొడవపడాల్సిన అవసరం ఏం లేదు కదా సో ఇట్లా క్వశ్చన్లు చాలా ఉన్నాయి సరే ఇది ఇలా ఉంటే మరొక విషయం ఈయన పొలిటికల్ స్టాండ్ విషయంలో అల్లు అర్జున్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు పవన్ కళ్యాణ్ తోటి మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నాడు అన్నట్లుగా ఇప్పుడు కనిపిస్తుంది అదేంటంటే ఆయన గతంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వైసీపీని గద్దె దించాలని పోరాడుతూ వచ్చాడు సో అందులో భాగంగా తనకున్న శక్తియుక్తులని అలాగే ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ అలాగే తన కుటుంబ సభ్యులైన హీరోలను కూడా ఉపయోగించుకున్న సందర్భం ఉంది ఆ టైంలో అందరూ కొంతమంది హీరోలు పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లు చేయడం కావచ్చు ఆయనకు మద్దతు తెలపడం కావచ్చు చేశారు అందులో ఈయన మామూలుగా ట్వీట్ అయితే చేశాడు కానీ అల్లు అర్జున్ డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రచారం చేసే ప్రోగ్రామ్ అయితే ఈయన పెట్టుకోలేదు అల్లు అర్జున్ విచిత్రంగా మరొక వ్యక్తి ప్రచారం చేశాడు నంద్యాలలో ఈ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న వ్యక్తికి వెళ్ళి సపోర్ట్ చేశాడు అతను ఫ్రెండు నేను వ్యక్తిగతంగా మాట ఇచ్చాను సో నాకు రాజకీయాల పరంగా ఏ సంబంధం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అసలు సంబంధం లేకపోవడం అంటే రాజకీయం అంటేనే ప్రజలకు సంబంధం ఉన్న విషయం అందులో ఎవరి వైపు వెళ్తే వాళ్ళ వైపు ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది ఇది చాలా చిన్న విషయం చిన్న లాజిక్ ఇంత చిన్న లాజిక్ అల్లు అర్జున్ ఎందుకు ఆలోచించలేకపోయాడు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ఎవరైనా సరే ఒక పార్టీ తరఫున ప్రచారం చేశారు అంటే అర్థం ఒక వ్యక్తికి సో ఆ వ్యక్తి ఉన్న పార్టీ లేదా ఆ వ్యక్తి తీసుకున్న స్టాండ్ మనం రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఆ స్టాండ్ని మనం సపోర్ట్ చేస్తున్నట్టు ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సిద్ధాంతం కావచ్చు ఆ పార్టీ యొక్క పనులు కావచ్చు మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు సో ఆటోమేటిక్గా ప్రజలకు ఒక హింట్ ఇచ్చినట్టే కదా దీన్ని ప్రజలని కండిషనింగ్ చేయడమే కదా సో వాళ్ళకి ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఈ క్యాంపెయినింగ్ ఉంటుంది క్యాంపెయినింగ్ చేసేదే అందుకు సో వెళ్ళి క్యాంపెయినింగ్కి తర్వాత నాకు సంబంధం లేదు నేను పర్సనల్గా వెళ్ళానంటే అది ప్రజలు ఎలా తీసుకుంటారు అంటే నేను పర్సనల్గా వెళ్ళాను ఆయనకు మీరు ఓటేస్తే వేయండి లేకపోతే లేదన్న క్వశ్చన్ అంటే ఒక అర్థం లేని ఒక వ్యాఖ్య ఇది ఆయన నిజానికి ఆయన వెళ్లడం అనేది ఆయనకి ఎంత మైనస్ అయిందో అవతల వ్యక్తి కూడా అంతే మైనస్గా మారిపోయింది ఎందుకంటే ఆ ఓట్లు కూడా పెద్దగా రాలేదు ప్రభుత్వం మీద సరైన ఒపీనియన్ ప్రజలకు లేనప్పుడు ఎంత పెద్ద స్టార్ వచ్చినా అది చల్లదు సో ఆ విధంగా ఆయన కూడా దెబ్బతిన్నడం జరిగింది ఎవరైతే పోటీ చేశారో ఆ వ్యక్తి ఇక ఈ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఈ విషయంలో ఆయన ఎప్పుడైతే నంద్యాల వెళ్ళాడో అదే టైంలో అదే రోజు రామ్ చరణ్ కూడా ఇటువైపు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేయడము అక్కడ ఆయనకు మంచి రెస్పెక్ట్ దొరకడము ఇదంతా జరిగింది సో ఎవరి మద్దతు ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది ఈయన వ్యక్తిగతంగా అన్న అవతల ఉన్న పార్టీ ఎవరైతే జనసేన ఉందో సో జనసేన పార్టీ నుంచి ఆ క్యాడర్ కావచ్చు వీళ్ళంతా కూడా డిమోటివేట్ అయిపోయారు ఇదేంటి ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు కాస్త హట్టవ్వడం జరిగింది ఓట్లు చీలుతాయని భయపడ్డారు సో ఇద ఇంత ఆందోళన కేవలం ఈ ఒక్క చర్య వల్ల ఎదుర్కోవాల్సి వచ్చింది దాంతోపాటు మొత్తానికి వాళ్ళు కష్టపడి గెలిచారు సో అయితే ఈ గ్యాప్ ఒకటి ఏర్పడిపోయింది గెలిచినా సరే గ్యాప్ అనేది ఏర్పడిపోయింది తర్వాత పవన్ కళ్యాణ్కి ఆయన కంగ్రాట్స్ చెప్పడం జరిగింది ట్విట్టర్లో తర్వాత కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిశారు కానీ మరి వీళ్ళ పర్సనల్ మీట్ అయితే ఎప్పుడు కలిసినట్టుగా లేదు వార్తలు కూడా రాలేదు సో ఇదిలా ఉంది ఆ తర్వాత నిర్మాతల మీటింగ్లో కూడా ఈ అల్లు అర్జున్ గారి ఫాదర్ అల్లు అరవింద్ గారు వెళ్ళి కలవటము ఇదంతా కూడా తన కుటుంబ సభ్యులాగే మెలుగుతూ ఇదంతా చూసాం మనం సో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని అల్లు అరవింద్ పూడుస్తాడేమో అన్నట్లుగా కొంత కనిపించింది కానీ ఆ పూర్చివేతలు ఏమీ కనిపించలేదు అది అలాగే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ అల్లు అర్జున్ కొంచెం ఎందుకో ఈ మెగా లెగసీని మెగా బ్రాండిని దూరం చేసుకునే పనిలో చాలా రోజులుగా వస్తున్నాడు సో ఈ గ్యాప్ కూడా దాంట్లో భాగమే అనేది ఒక రకమైన వార్త నిజానికి గతంలో మెగాస్టార్ని ఎక్కువగా ఆయన కోర్ట్ చేస్తూ వచ్చేవారు ఆయన్ని ఇన్స్పైర్ తీసుకుంటు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అది ఇది అని చెప్తూ వచ్చేవారు కానీ తర్వాత తర్వాత మెగాస్టార్ అనే ట్యాగ్ని దూరం చేసుకొని సో నేను కష్టపడి వచ్చాను మా నాన్న మా తాతగారి సపోర్ట్ అంటూ ఒక డిఫరెంట్ వెర్షన్ వినిపించడం మొదలు పెట్టారు అది నిజమే ఇది నిజమే కష్టం ఎవరైనా పడాల్సిందే కదా వెనక ఎవరు సపోర్ట్ లేకుండా ఏదీ చేయలేరు కదా సో ప్రతి ప్రతి వ్యక్తి ఆలోచననే కాదు కష్టపడి జీవితంలో పైకి వచ్చిన ప్రతి వ్యక్తి వెనకాల కూడా సపోర్ట్ చేసే మనుషులు సపోర్ట్ చేసే సిస్టమ్ ఒకటి ఉంటుంది సో వాళ్ళందరినీ గౌరవించాల్సిందే కాకపోతే ఇక్కడ కొంచెం వెర్షన్ చేంజ్ తీసుకోవడంతో ప్రజలు వేరే విధంగా వాళ్ళకు న్యూస్ వెళ్ళిపోయింది దాంతోపాటు ఆయనకి ఒక దశలో అయితే ఐ థింక్ పుష్ప వన్ టైంలోనే అనుకుంటాను బుక్ మై షోలో ఆ టికెట్స్ ఈ బుక్ మై షోలో ఈ పుష్ప సినిమా టికెట్లు పర్చేజ్ చేసే టైంలో ఆ పుష్పకు సంబంధించి ఆ బుక్మై షో వాళ్ళు పెట్టిన ట్యాగ్లో కూడా మెగాస్టార్ అల్లు అర్జున్ అని పెట్టడం జరిగింది సో దాంతో అది కూడా వైరల్ అయిపోయి అల్లు అర్జున్ మెగాస్టారా మరి అసలు మెగాస్టార్ ఏమైపోవాలి అంటూ మెగా ఫ్యాన్స్ కొద్దిగా హర్ట్ అవ్వడం జరిగింది కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసేశారనుకోండి మరి అది అల్లు అర్జున్ ఇంటెన్షన్తో జరిగిందా లేకపోతే వేరే కారణంగా జరిగిందా తెలియదు కానీ ఆ మెగాస్టార్ అనే ట్యాగ్ అల్లు ఫ్యాన్స్ కావచ్చు ఆయన కావచ్చు ఇట్లా దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక వాదన వచ్చి కొంత మెగా ఫ్యాన్స్ నుంచి అది కూడా కొంత వివాదంగా మారిన పరిస్థితి ఉంది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తూ వచ్చారు ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే చప్పని బ్రదర్ అనేది ఎంత పెద్ద న్యూస్ అయిందో ఎంత న్యూసెన్స్ అయిందో అందరికీ తెలిసిందే సో ఇట్లా జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇక ఈ పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్కు ఉంది అని ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోవడము అయితే వాళ్ళు వెనక్కి వెళ్ళింది నిజానికి షూటింగ్ పెండింగ్ ఉంది వెనక్కి వెళ్ళారు కానీ ఈ బయర్స్ ఎవరు కొనట్లేదు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏపీలో దీని బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పేసి న్యూస్లు కూడా చాలా విపరీతంగా వచ్చాయి మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటే కొంతవరకు నిజం ఉంది ఎందుకు అంటే దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు అలాగే ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తుంది అనే క్వశ్చన్ ఉందన్నమాట ఇప్పుడు గతంలో ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ మీద ఆయన సినిమాల మీద గత ప్రభుత్వం దెబ్బ వేస్తూ రేట్లు తగ్గించి గందరగోళం సృష్టించిందో ఆ బెనిఫిట్ షోలు లేకుండా అలాగే ధరలు పెంచే అవకాశం ఇవ్వకుండా ఆ విధంగా చేస్తారేమో అని కొంత భయం అయితే కొందరు బయర్స్లో ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పేశాడు నేను కక్షాపూరిత రాజకీయాలు చేయడానికి రాలేదు పరిపాలన చేయడానికి వచ్చానని చెప్పేసి ప్రజలకు మంచి చేయడానికి వచ్చానని చెప్పేసి పైగా ఆయన సినిమా ఇండస్ట్రీ బాగుకోరే మనిషి అలాంటిది ఏమి చేయడు అని ఆయన అభిమానులు కానీ మనం కానీ అది ఊహించవచ్చు అది పెద్ద కష్టమేం కాదు కాకపోతే భయపడే వాళ్ళు భయపడుతున్నారు బట్ ఆ రిలీజ్ ఆగింది మాత్రం షూటింగ్ కొంత పెండింగ్ ఉండటం వల్ల ఆగింది కాకపోతే ఈ ఏవైతే రూమర్స్ ఉన్నాయో ఇవి కొద్ది కొద్దిగా చిలికి 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 గాలివానలాగా కొంత నమ్మే పరిస్థితి వస్తుందనమాట ప్రజలు అలాగే అనుకుంటారు అలాగే ఈ గ్యాప్ నిజంగా ఉందేమో అని వాళ్ళు కూడా భ్రమపడి ఒకరితో ఒకరు అండర్స్టాండింగ్లోకి వెళ్ళని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో దీనికి ముగింపు పలకాలంటే మాత్రం ఈ ఇద్దరు వ్యక్తులకే సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ అయినా సరే ఆయన దగ్గరికి తీసి ఆయన చేరదీయాలి లేదంటే కనీసం అల్లు అర్జున్ అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన దగ్గర వెళ్ళి వాళ్ళ అనుబంధం అది పర్సనల్ లెవెల్లో కాకపోయినా ప్రొఫెషనల్ లెవెల్లో అయినా సరే వాళ్ళ అనుబంధాన్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే ఈ వివాదం ప్రజల్లో ఈ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది హీరోలు ఉన్నారు అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు సో మెగా కోటరీ ఒకటి ఉంది అలాగే అల్లు కోటరే ఒకటి తయారైంది సో వీళ్ళందరి మధ్య అనవసరమైన వివాదం చెలరేగకుండా పైగా దీనివల్ల సినిమాలు దెబ్బతిన్న అవకాశం